మొత్తం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నారో, ఎంత పోటీపడి లక్షలాది మంది పోటీ పడితే ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమ్ అవుట్ అండ్ ఎమర్జ్ అవుట్. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవస్థను బలహీనం చేస్తున్నారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ అస్ ఇంటూ పవర్. ఇందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నామంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్తెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, టు టేక్ ఇట్ బ్యాక్ టు ద ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మీరు ఆశిస్తున్నా చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ